అందరికి నమస్కారం. నా పేరు సీతామాలక్ష్మి. కేముచిమర క్లస్టర్లో క్లస్టర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. పైడాల మండలం, కర్నూలు జిల్లా. మనము ఇక్కడ మా క్లస్టర్లో గ్రామంలో తుమ్మ చెక్క కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తుమ్మ చెక్క కషాయానికి కావాల్సిన వస్తువులు చూద్దాం. అక్క, 1 కేజీ తుమ్మ చెక్క, 10 లీటర్ల నీరు, 100 గ్రాముల సర్ఫు లేదా సబ్బు పొడి. అక్క, కేజీ తుమ్మ చెక్క, 10 లీటర్ల నీరు తీసుకున్నాం కదా అక్క, ఏం చేయాలి అక్క ఇప్పుడు? అక్క, ముందుగా 10 లీటర్ల నీటిలో తుమ్మ చెక్కను 12 గంటల సేపు నానబెట్టాలి. తుమ్మ చెక్కను 12 గంటల సేపు నానబెట్టినాం కదా అక్క, ఇప్పుడు ఏం చేయాలి అక్క? అక్క, ఇలా 12 గంటలు నానబెట్టిన తుమ్మ చెక్కను తీసివేసి పల్చని గుడ్డలో ఉడబోసుకోవాలి. చేయగా వచ్చిన దాన్ని తుమ్మ చెక్క కషాయం అంటారక్క. ఈ కషాయాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? ఇలా తయారైన కషాయాన్ని 90 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఆ నీటిలో 100 గ్రాముల సర్ఫ్ పొడి కానీ సబ్బు పొడి కానీ కలపాలి. తర్వాత కర్రతో బాగా కలపాలి. అక్క, ఈ కషాయం ఎంత పొలానికి సరిపోతుంది అక్క? ఇలా తయారైన కషాయం 1 ఎకరాకు మాత్రమే సరిపోతుంది అక్క. అక్క, ఈ కషాయాన్ని ఏవేమి పంటలకు వాడుకోవచ్చు? అక్క, ఈ కషాయము వంగ, పత్తి, సీతాఫలం, జామ, మందారం పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. అక్క, ముందుగా మనం పిండి నెలని గమనించాలంటే చెట్ల ఆకులపై ఉండే పిండిని తొలగించి చూస్తే లోన గులాబీ రంగులో ఉండే పురుగు కనిపిస్తుంది, దాన్ని పిండి నెల్లి అంటారు. అక్క, ఇవి మొక్కల్లో ఉండే రసాన్ని పీడ్చి మొక్కల్ని బలహీనపరుస్తాయి. అక్క, ఈ కషాయాన్ని పిండి నెల్లి ఆశించిన భాగాలను బాగా తడిచేటట్టు పంటపై పిచికారీ చేసుకోవాలి. అక్క, తుమ్మ చెక్క కషాయాన్ని చేసి చూపించినందుకు ధన్యవాదాలు అక్క. ధన్యవాదాలు.